ప్రొక్టాక్స్ ఛానల్కి స్వాగతం ప్రేమ అత్యంత పవిత్రమైన భావన ఇప్పటి ప్రేమకి ఎన్నో అర్థాలున్నాయి కానీ ఒకప్పుడు ప్రేమకి ఒకటే అర్థం అది అయితే ప్రేమించిన వారితో జీవితం పంచుకోవటం లేదంటే జీవితాంతం ఒంటరిగా మిగలటం ప్రేమికులందరికీ ఎన్నో మధురమైన పాటలకి తన గాత్రం అందించిన లతా మంగేష్కర్ గారి జీవితంలో కూడా ప్రేమకి ఒక విశిష్టమైన స్థానం ఉంది ఎవరికీ తెలియని కథ ఉంది ఆ స్థానం ఏమిటో ఆ కథ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం లతా మంగేష్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన దీనానాథ్ మంగేష్కర్ శేవంతి మంగేష్కర్ దంపతులకు మధ్యప్రదేశ్లో జన్మించారు దీనానాథ్ మంగేష్కర్ గొప్ప సంగీత విద్వాంసులు ఆయన నాటకాల్లో కూడా నటించేవారు దీనానాథ్ గారు మొదటి భార్య నర్మదా గారు మరణించడంతో ఆవిడ చెల్లి సేవంతి గారిని రెండో వివాహం చేసుకున్నారు దీనానాథ్ గారు దీనానాథ్ గారు సేవంతి గారుల దంపతులకి మొత్తం ఐదుగురు సంతానం అందరికంటే పెద్దవారు లతా మంగేష్కర్ కాగా లత గారికి ఆషా ఉషా మీనా అనే ముగ్గురు చెల్లెలు హృదయనాథ్ అనే ఒక తమ్ముడు ఉన్నారు ప్రముఖ సింగర్ ఆశా భూంస్లే గారు లతా మంగేష్కర్ గారికి స్వయానా సోదరి కావడం అందరికీ తెలిసిందే ఆవిడ కూడా హిందీ చిత్రసీమలో దిగ్గజ గాయని మనుల్లో ఒకరు లతా మంగేష్కర్ గారి అసలు పేరు హేమ మంగేష్కర్ కాగా వారి తండ్రి దీనానాథ్ గారు బావుబంధన్ అనే నాటకంలో లతిక అనే శ్రీ పాత్ర వేయడం ఆ పాత్రకి మంచి పేరు రావడంతో ఆ పాత్ర మీద ఏర్పడిన ఇష్టంతో హేమగా ఉన్న తన పెద్ద కుమార్తె పేరుని లతా మంగేష్కర్గా మార్చారు లతా గారికి ఐదు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడే తండ్రి వద్ద సంగీతంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు ఆవిడికి పాటలు పాడటం వినడం తప్ప మరో లోకం లేదు లతా మంగేష్కర్ గారు పదమూడవ ఏటనే తండ్రి దేనానాథ్ గారు మరణించడంతో ఆ కుటుంబ బాధ్యత మొత్తం లతగారిపై పడింది ఒకవైపు గాయనగా మరోవైపు కుటుంబ బాధ్యతతో ఎంతో బిజీ అయిపోయారు లతాగారు సంగీత సామ్రాజ్యంలో లతగారు అందుకొని గంతలు లేవు అయితే వ్యక్తిగత జీవితంలో లతగారు వివాహం చేసుకోకపోవడం దాని చుట్టూ ప్రపంచంలో ఉన్న అనేక విషయాలు ఎప్పటికీ ప్రేక్షకుల్లో సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలాయి లతగారు యుక్త వయసులో ప్రముఖ నటులు గాయకులు కూడా ఆయన కేఎల్ సైగల్ గారిని అమితంగా ఆరాధించేవారు ఎంతంటే ఆయన్ని తన హీరోగా ఊహించుకునే అంత కేఎల్ సైగల్ గారు బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్గా పేరు సంపాదించారు లతగారు గాయనిగా మారాక పాటలు పాడి తనకి వచ్చిన కొద్దిపాటి రెమ్యూనరేషన్తో ఒక రేడియో కొన్నారు దానికి కారణం ఆ రేడియోలో మొదటిగా కేఎల్ సైగల్ గారు పాడిన పాట వినాలని అయితే ఆ రేడియో ఆన్ చేయగానే కేఎల్ సైగల్ గారు చనిపోయారనే వార్త రావడంతో హతాశులయ్యారట లతగారు అయితే సైగల్ గారిపై ఆవిడ ఆరాధన మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయింది లతగారి చెల్లెళ్ళకి తమ్ముడికి వివాహం అయ్యి వాళ్ళు కూడా బాగా సెటిల్ అయినా వారి పిల్లల్ని కూడా లతా గారే చూసుకోవడంతో ఆమెకి తన కోసం ఆలోచించుకునే అంత టైం కూడా ఉండనంత బిజీ అయిపోయారు లతగారు అయితే లతా గారు వివాహం చేసుకోకపోవటానికి మరో కారణం కూడా ఉంది లతగారు రాజ్ సింగ్ దుంగార్పూర్ గారిని ప్రేమించినట్లు రాజ్ సింగ్ గారి తండ్రి వారి వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారని వార్తలు కూడా ఉన్నాయి రాజ్ సింగ్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ పంతొమ్మిదిన రాజస్థాన్లోని దుంగార్పూర్లో ఒక రాజకుటుంబంలో జన్మించారు దుంగార్పూర్ రాజైన మహారావల్ లక్ష్మణ్ సింగ్ గారు కుమారుడు రాజ్ సింగ్ గారు లతా మంగేష్కర్ గారు తమ్ముడైన హృదయనాథ్ గారు రాజ్ సింగ్ గారు మంచి స్నేహితులు హృదయనాథ్ గారిని కలవటానికి రాజ్ సింగ్ గారు తరచూ లత ఇంటికి వచ్చేవారు అలా రాజ్సింగ్ గారికి లతా మంగేష్కర్ గారితో కూడా మంచి స్నేహం ఏర్పడింది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది లతా మంగేష్కర్ గారి కంటే రాజ్సింగ్ గారు వయసులో ఆరు సంవత్సరాలు చిన్న పదమూడు సంవత్సరాల పాటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రెసిడెంట్గా పనిచేసిన రాజ్సింగ్ గారు సెలెక్టర్గా ఉన్నప్పుడే ఆయన సచిన్ టెండూల్కర్ని కేవలం పదహారు సంవత్సరాల వయసులో పాకిస్తాన్ టూర్కి ఎంపిక చేసి క్రికెట్ ప్రపంచానికి సచిన్ టెండూల్కర్ గారిని అందించారు రాజ్ సింగ్ గారు లతా గారిని ముద్దుగా మీతు అని పిలిచేవారట రాజ్ సింగ్ గారు లతా గారిని ప్రేమించానని తన్నే పెళ్లి చేసుకుంటానని వారి తండ్రి మహారావల్ లక్ష్మణ్ సింగ్ గారికి చెప్పగా ఆయన రాజకుటుంబానికి చెందిన శ్రీనే వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారట మామూలు సాధారణ మహిళైన లతా గారిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని సింగ్ గారిని వారించడంతో వాళ్ళిద్దరూ వివాహం చేసుకోలేకపోయారు సింగ్ గారికి ఆయన తండ్రి అంటే అమితమైన గౌరవం ఉండేది వారి తండ్రి ఇష్టాన్ని గౌరవించి ఆయనకి ఎదురు చెప్పలేకపోయారు అయితే వారి తల్లిదండ్రులతో ఒక మాట మాత్రం అన్నారట నేను లతను ప్రేమించాను తనని మనసులో ఉంచుకొని వేరొక వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండలేను కాబట్టి నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటాను నా నిర్ణయాన్ని మీరు కూడా అంగీకరించాలి అని చెప్పారట పెద్దలు పెళ్ళికి అంగీకరించకపోవడంతో రాజ్సింగ్ గారు లతగారు ఎప్పటికీ స్నేహితులుగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు అందుకే ఇటు లతగారు అటు రాజ్సింగ్ గారు కూడా జీవితాంతం వివాహం చేసుకోకుండా ఉండిపోయి నిజమైన ప్రేమకి అసలైన చిరునామాగా నిలిచారు రాజ్ సింగ్ గారు ఆల్జిమాస్ వ్యాధితో బాధపడుతూ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ పన్నెండున ముంబైలో కనుమోయిగా లతా మంగేష్కర్ గారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఆరున న్యూమోనియాతో బాధపడుతూ మరణించారు లతా మంగేష్కర్ గారు నిజంగా ప్రేమించింది ఎవరినంటే ఆవిడ నిజంగా ప్రేమించింది పాటని ఈ భూమి మీద పాట అనేది ఉన్నంతకాలం ఆవిడ గానం గానామృతమై ప్రతి ఒక్కరిని పలకరిస్తూనే ఉంటుంది ఆవిడ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం